हाय एवरीवन, दिस इज साई कुमार। वेलकम बैक टू श्री साई ट्यूटोरियल। मैथ्स ने सुलभंगा चेयडानिकि उपयोगपड़ेटुवंटि ट्रिक्स नि कूडा मीकु डैली अंदिंचडं जरुगुतुंदि। वीटितो पाटु मिगिलिनटुवंटि क्लासेस नि कूडा मीकु कनेक्ट चेयडं जरुगुतुंदि। मी योक्क सपोर्ट अनेदि ई प्रयत्नानिकि उंटुंदनि आशिस्तुन्नानु। वीडियोनि चूस्तुन्न वाळ्ळंता कूडा तप्पकुंडा लाइक चेसि मी योक्क सपोर्ट नि अंदिंचंडि। एवरैना क्रोत्तगा मन ानल नि चूस्तू उन्नट्लयिते रेड कलर लो उन्नटुवंटि सब्स्क्राइब बटन क्लिक चेसुकोनि सब्स्क्राइब चेसुकोंडि। पक्कनटुवंटि ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది। వీడియోను చూసిన వాళ్ళంతా కూడా మీ మిత్రులకు షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ ని అందించడం మాత్రం మర్చిపోకండి। ఇక లేట్ చేయకుండా క్లాసులోకి వెళ్ళిపోదాం। ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ప్రశ్న తరహా ప్రశ్నలు అనేవి ప్రతి పోటీ పరీక్షల్లో కూడా తరచుగా రిపీట్ అవుతూ ఉంటాయి। ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఈ పెద్ద సంఖ్యను ఈ సంఖ్యతో డివైడ్ చేసి ఆన్సర్ ని మనం చూస్ చేసుకోవాలంటే చాలా ఎక్కువ సమయం అనేది పడుతుంది। అలా కాకుండా విత్ ఇన్ షార్ట్ టైం లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో దీన్ని ఏ విధంగా చేయాలో ఒక ఈజీ ట్రిక్ ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం। ఈ పెద్ద సంఖ్యను ఏ 55 తో మనం డివైడ్ చేయాలి। డివైడ్ చేయాలి అంటే ముందుగా మీరు ఈ రెండు అంకెలు ఉన్నటువంటి 55 నంబర్ ని చూస్ చేసుకున్నాం కదా, ఇందులో ఎన్ని అంకెలు ఉన్నాయి, రెండు అంకెలు ఉన్నాయి, కాబట్టి ఒక జీరోని తీసుకోండి। తర్వాత మీరు ఏం చేయండి అంటే 55 తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఈ నంబర్ ని 55 55 55 ఈ రకంగా మీరు డివైడ్ చేయండి। డివైడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక జీరో తీసుకున్నాం కదా, ఇందులో రెండు అంకెలు ఉన్నాయి కాబట్టి ఒక జీరో తీసుకుందాం। ఒకవేళ మూడు అంకెలు ఉంటే రెండు జీరోస్ ని తీసుకునే వాళ్ళము, ఇందులో ఒక జీరో ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ జీరోని తీసుకెళ్ళి డివైడ్ చేసాం కదా ఈ ప్లేసుల్లో, మనం ఏం చేయాలి, డివైడ్ చేసిన చోట జీరో జీరో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి। దాని తర్వాత 55 ones 55 ones తర్వాత 55 ones తర్వాత మళ్ళీ 55 ones 101 0 101 0 1 అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది। ఈ రకంగా మనకు సులభంగా ఆన్సర్ని చూస్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది। ఇందులో ఎన్ని రకాల మోడల్స్లో వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుందో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం। కాబట్టి వీడియోను చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అనేది చేయండి। తర్వాత కనుక చూసుకుంటే ఇప్పుడు మనం ఈ ఈజీ క్వశ్చన్ ద్వారా మనం ఏం చేద్దాము అంటే కాన్సెప్ట్ నేర్చుకునేటువంటి ప్రయత్నం అనేది చేద్దాం। ఇక్కడ ఈ పెద్ద సంఖ్యను 88 అనేటువంటి రెండు అంకెలు ఉన్నటువంటి మనం సంఖ్య ద్వారా డివైడ్ చేయాలి। ఈ 88లో టూ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 10 తీసుకోవాలి। 10 తీసుకున్న తర్వాత ఏం చేయాలి, 88తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి 88 88 88 ఈ రకంగా డివైడ్ చేసుకోవాలి। డివైడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఈ జీరోని ఇక్కడ యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకున్న తర్వాత 88 ones 88 ones 88 ones 88 ones ఈ రకంగా మనకు 10 10 0 1 అనేటువంటి ఆన్సర్ అనేది మనకు వచ్చేస్తుంది। తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే ఇక్కడ మూడు అంకెలు ఉన్నాయి, ఇక్కడ మూడు అంకెలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి అంటే రెండు సున్నాల్ని తీసుకోవాలి, టూ జీరోస్ని తీసుకోవాలి। ఇప్పుడు మనం దేంతో డివైడ్ చేస్తున్నాం, 777తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి 777 777గా మనము దీన్ని డివైడ్ చేసుకోవాలి, దేన్నైతే మనము డివైడ్ చేస్తామో। ఇక్కడ చూడండి మనకు రెండు భాగాలుగా విభజించాము, ఇక్కడ డివైడ్ చేసాము కదా, డివైడ్ చేసిన చోట ఈ టూ జీరోస్ అనేటివి యాడ్ చేసుకోండి। యాడ్ చేసుకున్న తర్వాత 777 ones 777 ones 1001 అనేది వచ్చింది। ఈ రకంగా మూడు నంబర్లతో డివైడ్ చేస్తే రెండు సున్నాలు, నాలుగు నంబర్లతో డివైడ్ చేసేస్తే మనకు మూడు సున్నాలు అనేటివి తీసుకోవాలి। నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ 555తో ఈ పెద్ద సంఖ్యను మనం డివైడ్ చేయాలి। డివైడ్ చేస్తే మనకు కోషియంట్ ఎంత వస్తుందో మనకు అడుగుతూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మూడు నంబర్ అంటే మూడు డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇందులో ఎన్ని జీరోస్ తీసుకోవాలి, టూ జీరోస్ అనేటివి తీసుకోవాలి। తీసుకున్న తర్వాత 555తో మనము డివైడ్ చేస్తున్నాం కాబట్టి 555 555 555 ఈ రకంగా డివైడ్ చేసుకోవాలి। డివైడ్ చేసుకున్న ప్రతి చోట ఇక్కడ టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి టూ జీరోస్ అనేటివి యాడ్ చేసుకోవాలి, టూ జీరోస్ అనేటివి యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకున్న తర్వాత 555 ones
555 1 5 1 5 1 ఈ రకంగా చాలా పెద్ద పెద్ద క్వశ్చన్స్ కూడా మనకి ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 100 100 100 101 అనేది అవుతుంది. నెక్స్ట్ గనుక చూసుకుంటే ఇక్కడ నాలుగు డిజిట్స్ తో ఉన్నటువంటి ఒక నంబర్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకటి మైనస్ చేసుకొని మీరు ఏం చేయండి అంటే ఇక్కడ 30s అనేటివి తీసుకోండి. 30s తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు నాలుగు సిక్స్ లతో మనం డివైడ్ చేసుకోవాలి ఇచ్చినటువంటి నంబర్ని. ఇక్కడ మనం డివైడ్ చేసుకున్న తర్వాత ఈ 30s అనేటివి మనం ఎక్కడైతే డివైడ్ చేస్తామో ఆ ప్లేస్లో మీరు రాసేసుకోవాలి. రాసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ దీనితో ఎన్నిసార్లు పోద్ది, ఇది 1 టైం పోద్ది, దాని తర్వాత దీంతో 5 ఎన్నిసార్లు పోద్ది, 1 టైం పోద్ది, 1 000 1 అనేది దీని యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. దాని తర్వాత ఇలా ఎంత పెద్ద సంఖ్య ఇచ్చినప్పటికీ కూడా మీరు సులంగభంగా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది మనకు ఇలాంటి ట్రిక్స్తో ఉంటుంది. కాబట్టి తప్పకుండా నేర్చుకునేటువంటి ప్రయత్నం అనేది చేయాలి. ఇక్కడ ఎన్ని సెవెన్స్ ఉన్నాయండి, మనకు 4 7s ఉన్నాయి. కాబట్టి ఒకటి మైనస్ చేసేసుకొని మనం ఎన్ని జీరోస్ తీసుకోవాలి, 30s తీసుకోవాలి. తర్వాత ఇందులో ఎన్ని నంబర్స్ ఉన్నాయి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, మనకు 4 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 4 డిజిట్స్తో మనం ఏం చేయాలి, దేంతో అయితే డివైడ్ చేస్తామో దాని భాగాలుగా మనం డివైడ్ చేసుకోవాలి. ఈ రకంగా డివైడ్ చేసుకున్నాం. డివైడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్కడైతే డివైడ్ చేస్తామో అక్కడ ఈ 30s యాడ్ చేసుకోవాలి. అక్కడ 30s ఉంటే 30s, 20s ఉంటే 20s. 20s ఎలా వస్తాయి, ఒకవేళ 3 కనుక ఉంటే, 3 డిజిట్సే ఉంటే కనుక మనకు ఎన్ని జీరోస్ వస్తాయి, ఒకటి మైనస్ చేసుకొని మనం 20s తీసుకుంటాం. కానీ ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, మనకు 4 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి 30s తీసుకున్నాము. కాబట్టి డివైడ్ చేసిన ప్రతి చోట ఏం రాయాలి, 30s రాయాలి. ఈ రకంగా 30s రాసేసాను. దాని తర్వాత కనుక చూసుకుంటే ఈ మనకు ఇది ఇక్కడ 1 టైం, 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 ఇక్కడ 1 టైం. ఈ రకంగా మనకు 1000 1000 1000 1000 ఈ రకంగా ఆన్సర్ అనేది మనకు సులభంగా చేయడానికి, ఎలాంటి పెద్ద క్వశ్చన్ ఇచ్చినా కూడా మీకు సులభంగా చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి అంశాలని మళ్ళీ ఒకసారి రివైండ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏదైనా ఒక సంఖ్యను మనం భాగించేటప్పుడు ఈ రకంగా మనకు అన్ని సేమ్ నంబర్సే ఉన్నప్పుడు, ఈ రకంగా సేమ్ నంబర్స్ ఉండి సేమ్ నంబర్స్తో మనం డివైడ్ చేసినప్పుడు మనకు సులభంగా ఆన్సర్ని చూజ్ చేసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మనం దేంతో అయితే డివైడ్ చేస్తామో అందులో ఎన్ని డిజిట్స్ ఉంటాయో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇప్పుడు 4 డిజిట్స్ ఉన్నాయి ఇందులో, అందులో మనం ఒకటి తక్కువ చేసేసుకుంటే మనకు 3 డిజిట్స్ 3 అంకెలు అనేటివి అవుతాయి. కాబట్టి ఇందులో 30s అనేటివి మనం రాసేసుకున్నాం. రాసేసుకున్న తర్వాత ఇక్కడ దేంతో అయితే డివైడ్ చేస్తున్నామో అదే భాగాలుగా మనం ఇక్కడ డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ 4 7s ఉన్నాయి, ఇక్కడ 4 7s ఉన్నాయి. ఎందుకంటే 4 7s ఉన్నటువంటి ఒక సంఖ్యతో మనం డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఈ రకంగా డివైడ్ చేసుకున్నాం. డివైడ్ చేసుకున్న ప్రతి చోట ఇక్కడ ఉన్నటువంటి 3 జీరోస్ని అక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ప్రతి ఇక్కడ ఉన్నటువంటి డివైడ్ చేసినటువంటి అంకె అనేది 1 టైం 1 టైం 1 టైం 1 టైం ఈ రకంగా క్యాన్సిల్ చేసుకుంటూ వస్తాం. ఆ రకంగా క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చినప్పుడు మనకు ఆన్సర్ అనేది సులభంగా, ఇలాంటి ఎంత పెద్దదైనా కూడా ఒక ట్రైన్ పట్టాలాగా ఇచ్చినా కూడా మనకు ఆన్సర్ని సులభంగా కనిపెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ ట్రిక్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది, గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆ ట్రిక్ అనేది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది. బాయ్, టేక్ కేర్, జై హింద్.